ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకి దాని కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఆదివారం ఒక్కరోజు 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 226కు చేరుకుంది. నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కేసుల సంఖ్య ఏ విధంగా కొనసాగుతుంది, ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ అలీ. ఏపీలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతుందనే చెప్పాలి. తాజాగా మరో 34 కరోనా పాజిటివ్లు కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్లు కేసుల సంఖ్య 226కు చేరుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఒకసారి మనం జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలు ఒకసారి చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 30, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 28, కర్నూలు జిల్లాలో 27, నెల్లూరు జిల్లాలో 34, ప్రకాశం జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఇటీవలే ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరై వచ్చిన వారు ఎక్కువ శాతంగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 2 కేసులు నెగిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అందులో విశాఖపట్నం జిల్లాకు చెందిన 65 వృద్ధుడు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి నెగిటివ్ రావడంతో వైద్య అధికారులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం, అలాగే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని చెప్పాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా కేసులకి నమూనాలు సేకరించి పరీక్షలు చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 3 COVID-19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేసిన COVID-19 పరీక్షా కేంద్రాలను కేజెహెచ్లో ఏర్పాటు చేశారు. దీన్ని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ప్రారంభించారు. అలీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.